గట్టి కొడదాం. ఒక వ్యక్తికి అధికారం ఇచ్చి చూస్తే వ్యక్తిత్వం బయటపడద్దని, వైసీపీ నాయకుడికి అధికారం ఇచ్చి చూసాం, ఏం జరిగిందో తెలుసు. ఈ రోజున ఇంతమంది యువత, ఆడపడుచులు, మహిళలు, పెద్దలు ఇంత పెద్ద ఎత్తున వచ్చి రోడ్ల మీదకు వచ్చి మాకు మద్దతు తెలుపుతున్నారంటే ఈ వైసీపీ ప్రభుత్వం పోవాలి, కూటమి ప్రభుత్వం రావాలి అన్న కోరిక ఈ రోజున సంకేతం, నిదర్శనం. ఇది జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ఈ మూడు, ప్రత్యేకించి ఒక రోజున 2021లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అని ఆ మాట అంటానికి కారణం ఇక్కడున్న యువత, మహిళలు, చిన్నబిడ్డలు. ఎందుకంటే నా ఒక్కడికి ప్రయోజనాల కోసం నేను రాజకీయాల్లోకి రాలా. మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా, సీనియర్ నాయకులు ఇంతమంది ఉన్నారు, ఒక పార్టీని నడపడం ఎంత కష్టమో వారిని అడగండి, వాళ్ళు చెప్తారు. దశాబ్దం కాలం ఒక్క ఎమ్మెల్యే లేకుండా పార్టీని నడపగలిగానంటే మీ భవిష్యత్తు బాగుండాలి అన్న ఒక్క ఆకాంక్షే. అధికారం కోసం అయితే సీఎం రమేష్ గారిని అడగండి, నాకు ప్రధానమంత్రి గారు ఎంత సాన్నిహిత్యంగా ఉంటారు. ఒక కోరిక, ఒక మంత్రి పదవి కావాలి, ఒక ఎంపీ పదవి కావాలంటే నేను వెళ్ళి అడగలను, కానీ నాకు కావాల్సింది మీ భవిష్యత్తు బాగుండాలి, మన రోడ్లు బాగుండాలి, ఆడబిడ్డలకి భద్రత ఉండాలి, ఆడపిల్లలకి ఉపాధి అవకాశాలు ఉండాలి, వాళ్ళల్లో ఎంటర్ప్రెన్యూర్స్ ఉండాలి, నిజంగా అన్ని పథకాలు అందరికీ చేరాలి. అమ్మఒడి పథకం మీకు తెలుసు,